అనగనగా ఒక ఊరిలో సముద్రగుప్తుడు ధనగుప్తుడు అని ఇద్దరు వర్తకులు ఉండేవారు. వాళ్ళు వ్యాపారం కోసం ఓడల్లో ఇతర దేశాలకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఒకసారి అలానే వేరే దేశం వెళ్ళి ఓడ మీద తిరిగి వస్తూ ఉంటారు, సముద్రంలో మధ్యలో ఉంటారన్నమాట. అయితే ధనగుప్తుడు సముద్రగుప్తుడికి 2 వజ్రాలని చూపెట్టి, ఈ వజ్రాలు నేను మొదటిసారి చాలా ధనం పోసుకున్నాను, ఇప్పుడేమో నాకు సముద్రపు దొంగలు భయం పట్టుకుంది అని చెప్తాడు. అయితే సముద్రగుప్తుడు ఏం చెప్తాడంటే, సరే సరే నువ్వు భయపడకు, నువ్వు నీ బట్టల్లో మడతల్లో ఇలా పెట్టేసుకో అని చెప్పి మడతల్లో దాచుకోమని చెప్తాడు. సరే పెట్టుకుంటాడు. అలానే తర్వాత రోజు నిజంగానే సముద్రపు దొంగలు వాళ్ళని అటాక్ చేస్తారు. అయితే వాళ్ళు ఉన్న చోటుకి వస్తారు. వచ్చి దొంగల నాయకుడు అంటాడు వాళ్లతో, ఎందుకు మీరు అనవసరంగా చచ్చిపోవడం, మీ దగ్గర ఏమైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ మాకు ఇవ్వు అని చెప్తారు. అయితే వాళ్ళు తమ పరదేశాల్లో వాళ్ళు కొన్న వస్తువులు, ఆ పెట్టెలు అన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఆ దొంగల నాయకుడు అయినా కూడా అనుమానం వస్తుంది. అయితే అన్నీ ఇచ్చేసారా, ఇంకేమైనా దాచారా అని గట్టిగా అరుస్తాడు అనమాట. అరిస్తే వీళ్ళు ఎవరు మాట్లాడరు. అయితే ఏం చేస్తాడు సముద్రగుప్తుడు, ఎందుకు మిత్రమా ప్రాణం మీదకు తెచ్చుకుంటావు, నీ మడతల్లో ఉన్న 2 వజ్రాలు కూడా ఆయనకి ఇచ్చేసేయి అని చెప్తాడు. చెప్తే ఇంకా చచ్చినట్టు పాపం వేరే చేసేదేం లేక ధనగుప్తుడు అతడి 2 వజ్రాలని తీసి ఇచ్చేస్తాడు. ఇచ్చేయంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. దొంగలు వెళ్ళిపోయినాక ధనగుప్తుడు సముద్రగుప్తుడితో కోపంగా అంటాడు, ఇంత నమ్మక ద్రోహం చేస్తావు అనుకోలేదు నేను, నేను మొదటిసారి కొన్నానని చెప్పాను, అయినా కూడా నువ్వు నా దగ్గర ఉన్నవి ఇప్పించేసావు వాళ్ళకి అని అంటే, సముద్రగుప్తుడు అప్పుడు ఏం చేస్తాడంటే అతడి బట్టలు మడతల్లోంచి 20 వజ్రాలు తీస్తాడు. తీసి, ఇందులో 4 వజ్రాలు నువ్వు తీసుకో, నువ్వు కొన్న దగ్గర నేను కొన్నాను, కానీ ఒకవేళ మనం మా దగ్గర ఇంకేమీ లేవని చెప్పుంటే వాళ్ళిద్దరి బట్టల్ని వెతికేవారు, అప్పుడు నీ వజ్రాలతో పాటు నా వజ్రాలు కూడా పోయేవి, అందుకే నేను నీ బట్టలు మడతల్లో ఉన్నవి ఇచ్చేయమని చెప్పాను. ఇప్పుడు నీకు అర్థమైందా అసలు రహస్యం ఏంటో, నువ్వు గ్రహించకుండా నన్ను అపార్థం చేసుకున్నావు అని చెప్తాడనమాట. చెప్పి 4 వజ్రాలు ధనగుప్తుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ధనగుప్తుడు తన సమయస్ఫూర్తికి మెచ్చుకుని మళ్ళీ 4 వజ్రాలు తీసుకుని ఇంకా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు క్షేమంగా. అది కథ.